హాయ్ ఫ్రెండ్స్, ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు సినిమాల్లో కొనసాగుతూనే అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్కి భర్త కంటే డబ్బు ఎక్కువైందని, ఆమె తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు ఏంటో, దానికి గల కారణాలేంటో తెలుసుకోబోయే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ అబచా. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కలిసి అప్పట్లో మణిరత్నం రావణ్ చిత్రంలో నటించారు. మళ్ళీ ఈ జంట ఎప్పుడు కలిసి నటిస్తారు అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో శైలిశార్ సింగ్ అనే దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఐష్ మూలంగా ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని, అందుకే ఈ రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని టాక్. ఫిల్మ్ మేకర్ శైలిశార్ సింగ్ ఇటీవలే ఇద్దరిని కలిసి స్క్రిప్ట్ వివరించారని, స్క్రిప్ట్ విన్న వెంటనే అభిషేక్ బచ్చన్ సుముఖత వ్యక్తం చేసిన ఐశ్వర్యరాయ్ మాత్రం స్క్రిప్ట్లో మార్పులు చేయాలని కోరిందని టాక్. సదరు దర్శకుడు తాను తీయబోయే సినిమాలో ఐష్, అభి ఇద్దరిని టాప్ పోలీస్ ఆఫీసర్లుగా వారి పాత్రలు రాసుకున్నారని, ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారని, అయితే పొలిటికల్ క్రైసిస్ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుందని, అయితే ఈ కథ నచ్చినప్పటికీ ఐశ్వర్యరాయ్ కొన్ని మార్పులు కోరిందని తెలుస్తుంది. ఐష్ కోరిక మేరకు సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి ఐశ్వర్యరాయ్ను సంప్రదించగా, అప్పటికే ఐశ్వర్యరాయ్ మరో చిత్రానికి సైన్ చేసిందని సదరు చిత్రం వారు దానికంటే ఎక్కువగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో దానికే కమిట్ అయిందని టాక్. అయితే భర్తతో కలిసి నటించే అవకాశం ఉన్నా సినిమాను వద్దనుకొని ఇలా కేవలం రెమ్యూనరేషన్ కోసం ఎక్కువగా ఇచ్చే సినిమాకు ఐశ్వర్యరాయ్ కమిట్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె భర్త కంటే డబ్బే ముఖ్యమైందా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.